అవకాశం ఉంటుంది. ముంబై చూస్తూ ఉన్నాం మనం, ఒక్కొక్క రోజుకు భయంకరంగా పెడతా ఉన్నాయి. వీఆర్ వరీడ్, ఆ దుస్థితి మనకు రావద్దు. మన హైదరాబాద్ చల్లగా ఉండాలి. పెట్టుబడులన్నీ చైనా నుంచి విడ్రా చేసుకుంటే ఇండియాకు వస్తామని, ఇండియాలో సౌత్ ఇండియా అని, సౌత్ ఇండియాలో మెయిన్ ఫోకస్ హైదరాబాద్ మీద ఉంది. చాలా పెద్ద లాభం మనకు జరిగింది. సో అటువంటి పరిస్థితులలో హైదరాబాద్ని చాలా చాలా సేఫ్గా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. 100% వీ హెవ్ టు బి వెరీ స్ట్రిక్ట్ హియర్. మొత్తం పైన ప్రపంచవ్యాప్తంగా కూడా ఇట్లాంటి వైరస్ వచ్చినప్పుడు గత అనుభవాల దృష్ట్యా, అది స్వైన్ ఫ్లూ కావచ్చు, స్పానిష్ ఫ్లూ కావచ్చు, ఇతరత్ర సంభవించిన వైరస్లు కావచ్చు, యావత్తు వైద్య ప్రపంచం, గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు వెలిబుచ్చుతున్నటువంటి అభిప్రాయం ఏంటంటే, ఒక 70 డేస్ సైకిల్ మనం పాస్ అయినట్టయితే, ఎక్కువ ఇబ్బందులు, ఎక్కువ ట్రాన్స్మిషన్ లేకుండా పాస్ అయినట్టయితే, అది స్వైన్ ఫ్లూ కావచ్చు, స్పానిష్ ఫ్లూ కావచ్చు, ఇతరత్ర సంభవించిన వైరస్లు కావచ్చు, యావత్తు వైద్య ప్రపంచం చాలా సులభంగా ఉంటుంది. కాబట్టి దాన్ని పాటించాలని చెప్పి చెప్తున్నారు. ఎట్లా మనం ఇంత కష్టపడ్డాం, ఇప్పుడు మొత్తం మనకు రాష్ట్రం అంతా ఫ్రీ అవుతా ఉంది. మనం పాస్ అయినట్టయితే ఎక్కువ ఇబ్బందులు, ఎక్కువ ట్రాన్స్మిషన్ తేడాగా ఉన్నాయి. కాబట్టి చాలా ఖచ్చితంగా దీన్ని మనం కాపాడుకునే ప్రయత్నం జరగాలి. అందుకోసం యావత్ రాష్ట్రంలో రెండు విషయాలు నేను స్పష్టంగా మనం చేస్తా ఉన్నా. కొంతమంది కోపం రావచ్చు నా మీద, కానీ మెజారిటీ ప్రజలు నిన్న మొన్న కూడా టీవీ ఛానల్ చేస్తే ఖచ్చితంగా లాక్డౌన్ పొడిగించాలని చెప్తున్నారు. నేను చాలామందితో మాట్లాడితే వాళ్ళు అదే కూడా చెప్తున్నారు. గౌరవ శాసనసభ్యులను, మంత్రివర్గ సభ్యులను, ఇలా మంత్రిమండలిలో కూడా అదే అభిప్రాయం వచ్చింది. మనం ఏదైనా తక్కువ అయితే బతకచ్చు, కానీ మనుషులను పొడగొట్టుకోవద్దు. ఇప్పటికి బాగున్నాం, ఇది ఇప్పుడే కొనసాగాలి, కఠినంగా ఉండాలని చెప్పడం జరిగింది. అందువల్ల నాట్ రిగార్డ్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వరకు మన రాష్ట్రంలో లాక్డౌన్ పొడిగిస్తా ఉన్నాం. ఖచ్చితంగా దాన్ని సీరియస్గా అమలు చేస్తాం. కర్ఫ్యూ, నైట్ కర్ఫ్యూ రాష్ట్రం అంతా కూడా ఉంటుంది. ఎట్ ఎనీ కాస్ట్ 7 PM తర్వాత సీరియస్ కర్ఫ్యూ ఉంటుంది. దయచేసి దాన్ని మనం ఫాలో కావాలి. ఎట్టి పరిస్థితులలో 6 o'clock వరకే అందరూ కూడా పనులు ముగించుకొని, పర్చేజింగ్స్ కానీ ఇతర కార్యక్రమాలు కానీ ముగించుకొని 6 to 7 సీరియస్గా అమలు చేస్తాం. కర్ఫ్యూ, నైట్ కర్ఫ్యూ రాష్ట్రం అంతా కూడా ఉంటుంది. ఎట్ ఎనీ కాస్ట్ 7 PM తర్వాత సీరియస్ కర్ఫ్యూ ఉంటుంది. దయచేసి దాన్ని ఖచ్చితంగా మనం ఫాలో కావాలి. ఎట్టి పరిస్థితులలో 6 o'clock వరకే అందరూ కూడా పనులు ముగించుకొని, పర్చేజింగ్స్ కానీ ఇతర కార్యక్రమాలు కానీ ముగించుకొని 6 to 7 లోపల పావు తక్కువ 7కే ఇళ్లలోకి చేరుకోవాలా, లేదంటే పోలీస్ చర్యలు తీసుకుంటారు, మనకు చాలా ఇబ్బందులు వచ్చే ఆస్కారం ఉంటుంది. ఆ విషయంలో కఠినంగా ఉంటారు. దయచేసి ప్రజలు సహకరించాలని కోరుతా ఉన్నా. ఇంతకాలం మనం బాగా విజయం సాధించాం, కాబట్టి ఇప్పుడు మనం డెఫినెట్గా దీన్ని అతిక్రమిస్తే చాలా దెబ్బలు తినేటువంటి ప్రమాదానికి పోతాం. ఎట్టి పరిస్థితులు మనం ఆ లేని కష్టం కొని తెచ్చుకోవద్దు. 4 రోజులైతే ఎట్లాగ మన టెంపరేచర్స్ కూడా బాగా పెరిగిపోయినాయి. 39 degrees, 38 degrees, 40 degrees పోతా ఉన్నాం. ఇంకా టెంపరేచర్స్ రైజ్ అయితేనే కూడా చెప్తా ఉన్నారు. గొప్ప పండ్లు కూడా లేవు. కాబట్టి దయచేసి ప్రజలు సహకరించాలి. మంచి అదుపులో ఉంది. కొద్ది రోజులు ఒప్పుకట్టుకుంటే చాలా విషయాల్లో మనకు మంచి విజయం వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇంకో విషయం కూడా ఈ సందర్భంలో చెప్పాల్సిన అవసరం ఉంది. ఇనీషియల్గా మన దేశానికే, తెలంగాణ కాదు, సరే కొందరు తెలుగులో లేదా అవాకులు చవాకులు పేలుతూ ఉంటారు, పెద్ద ఇష్యూ కాదు, కానీ మన దేశానికే ఇటువంటి విపత్తు వస్తే ఎదుర్కొనే నైపుణ్యం లేదు.